రాలలో యుగ యుగాలలో జగ జలలో దేవుడు దేవుడు ఈసీ దేవుడు మన దేవుడు దేవుడు ఈసీ దేవుడు ఆయా ఆయా తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు ఏసే దేవుడు మన దేవుడు దేవుడు ఏసే దేవుడు తొంభయ కీర్తన మొదటి అధ్యాయం చతుర్థ స్కందం దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే నీతికి తగినట్టు నివాస స్థలమును వర్ధిల్ల చేయుదునని సామెతల గ్రంథకర్త సులోమాను సామెతల గ్రంథంలో తెలియపరుస్తున్నాడు ఆది కాండం ఏడవ అధ్యాయం నోవాహు నీవే ఈ తరము వారిలో నీతి మంత్రుడై ఉన్నట్టు తిని కనుక నీవును నీ ఇంటి వారను వాడలో ప్రవేశించుడి ఈ తరము వారిలో అనగా తరం అంటే వంద సంవత్సరములు కనుక ఈ తర్మవారిలో నీవే నా ఎదుటి నీతివంతుడై ఉండు చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి ఒక వాడ చేసుకోమని చెప్పాడు ఆరో అధ్యాయము ఆది కాండం పద్నాలుగో వచ్చిన చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకోను పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధం అది ఆ వాడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను కనుక మొదట ఆ వాడ మూడు వందల మూరలు పొడుగు యాభై మూరలు ఎడల్పు ముప్పది మూరలు ఎత్తు గలదై ఉండవలను ఒక నివాసం ఏర్పాటు చేసుకోమన్నాడు దేవుడైన యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని చూచినప్పుడు నోవాహు ఆ తరములో నిందారహితుడై ఉన్నాడు నోవాహు వంశావళిది నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు నీతిమంతుల నివాసం ఎక్కడంటే యోహన్ సువార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు మొదటి వచ్చును మీ హృదయమును కుడి ఇదిగో దేవుని ఎందు విశ్వాసముంచుతున్నారు నా విశ్వాసం ఉంచుడి నా తండ్రి అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా ఎద్దు మిమ్మల్ని తీసుకొని పోవదును అలాగైతే నోవాహు నోవాహు కుమారులు కోడండ్రు ఎనిమిది మంది ఆ నివాసం ఆ మూడు వందల మూరల పొడుగు యాభై మూరల ఎత్తు ముప్పది మూరల వెడల్పు ఆ నివాసం అది దేవుని నివాసం అందుకనే ఇదిగో దేవుని నివాసము ప్రకటన గ్రంథం మనుషులతో కూడా ఉంది ఆ మనుషులు ఎవరు అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నేను చూచి తిని ఆకాశం క్రొత్త భూమిని నేను చూచి తిని పాతవి గతించెను సమస్తము కొరతవాయను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయేను సముద్రము నీకన్నా లేదు మరియు నేను నూతనమైన ఎరుషులేమను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం అందున దేవుని యొద్ధు నుండి దిగివచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును వారు ఆయన ప్రజల దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని అవును మొదటి ఆకాశం మొదటి భూమి అది ముట్టింపులో అంతంలో ఎవరైతే శేషంగా మిగిలారో వారికి మాత్రమే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మరి సూర్యుడు చంద్రుడు అక్కలేని ఆ పట్టణంలో గొర్రెపల్లె దీపము ఆ స్థలంలో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడ ఉన్నది అలాగైతే ఆరో వద్యం ఆది కాండంలో ఇక్కడ దుష్టులను దేవుని మరుచు జనులు ఏకంగా జలప్రళయంలో ముంచివేయబడ్డారు దేవుడు చూచినప్పుడు అది చెడిపోయిండు భూమి మీద సమస్త శరీరం తమ మార్గములు చెరిపి వేసుకొని ఉండి దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలంగా భూమి బలత్కారంతో నిండినది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతి మంతుడు పోయి ఉండు చూచి తిని నివాసం ఏర్పాటు చేసుకో మూడు వందల మూర్లు ఎత్తును యాభై మూరల వెడల్పు ముప్పది మూరల మరి మూడు వందల మూరల ఎత్తు లేదా యాభై మూరల వెడల్పు ముప్పది మూరల ఎత్తు గలదై మనం చూస్తూ ఉన్నాం దేవుని నివాసం ఎవరితో ఉన్నది నోవాహు నోవాహు కుమారులు కోడండ్రు వాళ్ళతో ప్రకటన గ్రంథంలో పరిశుద్ధులతో ఆయన నివాసం అలాగైతే ఈ తొంభైవ కీర్తన రచించిన చతుర్థ స్కంధం దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవి పర్వతం మీద మోసేతో దేవుడు లేదా మోసేతో మోసే దేవుడితో నివాసం చేశాడు నలభై దినములు ఉపవాస ప్రార్థన అలాగైతే మత్తయి శుభార్త నాలుగో అధ్యాయంలో మరి సాతాను చేత కొనిపోబడి మరి అపవాది చేత కొనిపోబడి ఆయన కొండ మీద నలభై దినములు నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రార్థన చేస్తున్నాడు దేవునితో నివాసం కనుక మన నివాసం ఎవరితో ఉన్నది దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును కనుక నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నాయ సయ్యా కృప చూపుచున్నావు కనుక దేవునితో నివాసం చేయాల అనగా ప్రార్థనా జీవితం అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు దేవుడు ఎందుకని ఆయన ప్రార్థనాపరుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు సుధమోగుమరు రక్షణ కొరకై ప్రార్థన చేస్తున్నాడు ఈనాడు మన ప్రభు అయిన క్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వము నుండి విజ్ఞాపనము చేస్తున్నాడు తండ్రితో కుమారుని స్నేహం అలాగైతే పదిహేడవ అధ్యాయంలో యోహన్ సువార్త అక్కడ ప్రార్థన కనపడుతుంది దేవునితో ప్రార్థన చేస్తున్న యేసు ప్రభు వారు ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే కనుక ఎవరికి నివాస స్థలము దేవునితో నివాసం చేసేవారికి నీతి యావత్తు జరిగించేటటువంటి వారికి మాత్రమే తన తరములో నిందారైతుడై లేదా నీతిమంతుడై ఉన్న నోవాహు నోవాహుతో ఉన్న ఎనిమిది మంది మొత్తం పరిశుద్ధులు కనుక పరిశుద్ధులు దేవునితో సహవాసం చేస్తారు దేవునితో నివాసం కనుక నివాసము చేసేద్దా చిరకాలము ఆనందమే పరమానందమే ఆశ్రయ పురమైన ఇసయ్యానీతో ఆ పాకాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము లుకాసు వార్త రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం మరియు ఆషేరు గోత్రి పను ఏలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తయుడిను ఆమె కన్యాత్వం మొదలు ఏడేండ్లు పెనిమిటతో సంసారం చేసి బహుకాలం గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండిని ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయి అలాగైతే దేవుని మందిరాన్ని కనిపెట్టుకొని ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయి తమ దేవుని నెరుగువారు స్వరకార్యాలు చేస్తారు దేవుని మందిరాన్ని ప్రేమించువారు వర్ధిలుదురు ఎరుషులేము క్షేమం కొరకు ప్రార్థన చేసిన వారు వర్ధిలుదురని వాక్యం సెలవిస్తుంది దేవుని మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అన్నప్పుడు నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది లేయుచున్నది నా ప్రాణమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాలంచగా కాను కానైతిని నీ సన్నిధిలో భక్తిహీనులాతో నివసించుట నీ మందిరావరణములో ఒక్క గడుపుట భక్తిహీనులాతో నివసించుట కంటను నీ మందిరావరణములో ఒక్క గడుపుట వేయి దినాల కన్నా శ్రేష్టమైనది వేయి దినాల కన్నా శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను కనుక కనుకానైతిని నీ సన్నిధిలో భక్తిహీనులతో నివసించుట కంటే దేవుని మందిరంలో నివసించుట మేలు నీ మందిరావరణములో ఒక్క దినవుట మేలు అలాగైతే దేవునితో సహవాసం దేవుని మందిరముతో సహవాసం మూడవది దేవుని సేవకునితో సహవాసం ఎవరు దేవుని సేవకుడు మోషే మోషేతో అహరోను హూరులు ప్రార్థన చేస్తూ ఉన్నారు మోసే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరు రెండు చేతులు పట్టుకొని పైకెత్తారు అలాగైతే పేతురు పేతురు సం సంఖ్యలలో ఉన్నప్పుడు స చర్చలో ఉన్నప్పుడు అభూసుల కార్యముల గ్రంథం సంఘమైతే అతి ఆసక్తితో ప్రార్థన చేయగా పేతురు సంఖ్యలు విడిపోయాయి కనుక సంఘంగా ప్రార్థన చేయాలా లేదా దేవునితో సహవాసం కలిగి ఎలా ప్రార్థన చేసేవాడు పర్వతం మీద యేసూప్ర ఎలాగా ప్రార్థన చేశాడు ప్రార్థన చేయుడు ద్వారా మేలు ఆశీర్వాదము ఉన్నది ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి నీ పరిశుద్ధ ప్రశస్త నామంలో వందనాలు చెల్లిస్తున్నాం తరతరములు నుండి మాకు నివాస స్థలము నీవే అలాగైతే నీతో నివాసం నాయన దేవునితో నివాసం మనుషులతో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అనగా మనుషులు ఎవరనగా నోవాగు సంతానము నోవాగు లేదా పరిశుద్ధులు దేవుని ప్రజలు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం సూర్యుడు చంద్రుడు అక్కర్లేని గొర్రెపిల్ల దీపమైన ఆ స్థలములో కనుక పరిశుద్ధులు మాత్రమే మోసే అహరోను ఊర్లు లేదా యహోసవ కాలేబులు యేసు ప్రభు ఇంకా పేతురు యోహాన్లు వారందరూ సహవాసం కలిగి దేవుని మందిరాన్ని విడవక ప్రేమించిన దావీదు ఎంతగానో దీవించబడ్డాడు దేవుని మందిరాన్ని ప్రేమించువారు వర్ధిలుదురు దేవుని ప్రేమించువారు వారు దేవుని సేవకునితో ఉన్నవారు అనగా మోసతో ఉన్నవారు దీవించబడదురు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్నందుకై వందనాలు దేవునితో నివాసం చేయాలి మందిరంతో నివాసం చేయాలి సేవకునితో నివాసం చేసే చేయమని కనీకరించమని మా ప్రాణప్రియుడైన రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రార్థించి స్తూతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మనిత్యా సహవాసి ఇప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు